మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి మొదటిసారి చంద్రబాబు గారు గెలిచిన వెంటనే మీకు రావాల్సిన బకాయిలతో సహా ఈ నెల పెన్షన్ కూడా మీకు 7,000 ఇచ్చినారు కదా, మరి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలి. ఆయన చెప్పిన మాట నెరవేర్చుకున్నారని మీకు అనిపిస్తుంది? నెరవేర్చుకున్నారు, సంతోషంగా ఉండాలి. తాత పెన్షన్ తీసుకున్నారా? తీసుకున్నా మేడం. ఎంత? 7,000 ఇచ్చినా మేడం. చంద్రబాబు సార్ బాబు గారు చెప్పినట్టు హామీ ఇచ్చినారు మేడం. ఓకే మేడం, నెరవేర్చినారు మేడం. ఆయన చెప్పినప్పుడు మీరు నమ్మారా ఇస్తారని? మా ఇంటి గారికి వచ్చినారు మేడం, నమ్మేవో కదా మారింది. మా ఇంటి గారికి వచ్చినారు మేడం. ఎవరిచ్చారు మీకు పెన్షన్? చంద్రబాబు సార్ ఇచ్చినారు మేడం. ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు బాగా సంతోషమే అనిపిస్తుంది మేడం, ఆనందమే. ఇంకా మళ్ళా 3 సీనియర్లు కూడా చెప్పినారు, అది కూడా నెరవేర్తే వీధుల్లోకి మంచిదే. ఇది మేము చంద్రబాబు సార్తో కోరుకుంటాను. ఇది మాకు సంవత్సరం రంజాన్ తోపా కూడా ఇస్తారు సార్. మాకు ఏదో మేలు చేస్తే మంచిది అనిపిస్తున్నారు మేడం. ఏదో మాకు చలం కూడా లేదు, ఏదో ఆయన చలం ఉండే కూడా ఇచ్చినారు అనిపిస్తున్నట్టు ఉంటారు సార్. ఆయన చంద్రబాబుతో కోరుకుంటున్నారు. పెన్షన్ ఇచ్చారా? ఇచ్చినారు. ఎంత ఇచ్చారు? 6,000 ఇచ్చినారు. ఎవరు ఇచ్చారు మీకు? ఎవరు ఇచ్చారు? మాధవరెడ్డి మేడం ఇచ్చిన. ఎన్ని గంటలకి? 5 గంటలకు ఇచ్చినారు. మరి చంద్రబాబు గారు ప్రచారంలో ఇచ్చిన హామీ నెరవేర్చారని మీరు అనుకుంటున్నారా? నెరవేర్చున్నారు మేడం. మరి అప్పుడు మీరు నమ్మారా ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు చెప్పింది? నమ్మాను మేడం, నమ్మే అందుకే ఓటేస్తుంది అనిపిస్తుంది. ముందు నుంచి ఇప్పుడు బాగుంది మేడం, ముందు పదవి కన్నా ఈ పదవి బాగుంది ఇప్పుడు. మరి ఎమ్మెల్యే మేడం మాధవిరెడ్డి మేడం గెలిచి ఆమె ఈ ఏరియాని డెవలప్ చేస్తామని చెప్తున్నారు, మీరు దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? డెవలప్ చేస్తారు మేడం, ఆమె చెప్పిన మాటకి చేస్తారా? దానికి మేము నమ్మే ఆయనకు ఓటేసినాం. దాదాపు పెన్షన్ ఇచ్చారా? మాకు పెన్షన్ ఇచ్చినారు, మా 5 గంటల నుంచి మొదలు పెట్టినారు. ఎవరు ఇచ్చారు పెన్షన్? మాకు సచివాలయం ఉద్యోగస్తులు వచ్చినారు. ఎమ్మెల్యే మేడం వచ్చి 5 గంటల నుంచి ఎమ్మెల్యే మేడం గారు కూడా వచ్చినారు. వచ్చి మాకు అందరికి పెన్షన్ ఇచ్చి మాతో మాట్లాడి వెళ్ళిపోయినారు. మాకు ధన్యవాదాలు మా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే గారికి, అందరికి. ఎన్నికల ముందు ఆయన హామీ ఇచ్చారు, ఆయన గెలిచిన వెంటనే ముందు నెల నుంచి మీకు పెన్షన్ ఇస్తామని చెప్పారు, మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? బకాయిలు కూడా కలిపి ఈ నెల కలిపి అంత 4-3 నెలలు కలిపి అంత కలిపి మాకు 7,000 రూపాయలు అందజేసినారు. మాకు చాలా సంతోషంగా ఉంది, పండ్ల మూలుగా అవుతుంది. మరి అప్పుడు ఆయన చెప్పినప్పుడు మీరు నమ్మారా ఆయన హామీ ఇస్తున్నప్పుడు ఎన్నికల ముందు? మనం నమ్మినాం మ్యామ్, ఇచ్చిన మాట ఆయన జవదాటనేసి. మరి ఎమ్మెల్యే మేడమే స్వయంగా వచ్చి 5 గంటల నుంచే మరి పెన్షన్ పంపిణీ చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషమైంది మ్యామ్, ఎమ్మెల్యే గారు వచ్చి మాకు వీధిలో వచ్చి అందరికి డబ్బులు పంచినందువల్ల చాలా సంతోషమైంది. చంద్రబాబు నాయుడు గారికి, మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇస్తాన్నాడు. మళ్ళీ 3 నెలలకు నెలకు 1,000 రూపాయలు చొప్పున 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 6 గ్యారెంటీలలో ఖచ్చితంగా మన పెన్షన్ చెప్పినాడు. 3,000 నుంచి 4,000 ఇస్తామని చెప్పినాడు. 3 నెలలది కూడా 3 నెలలు చెప్పి ఏప్రిల్ నుంచి చెప్పినది కూడా పెంచి ఇప్పుడు జూలైలో మనకు 7,000 ఇవ్వడం జరిగింది. మన పుత్తా చైతన్య రెడ్డి, నూతన ఎమ్మెల్యే గారు పుత్తా చైతన్య రెడ్డి గారు వచ్చి పెన్షన్దారులకందరికీ పెన్షను అందరికీ అందజేయడం జరిగింది. పెన్షన్దారులు సంతోషంగా ఉన్నారు. దీనికి వైసీపీ నాయకులు ఎన్నికలకు ముందు ఎవరు ఉత్తర పదాలు చెప్తున్నారని చెప్పినారు, దానికి మేము చేసి చూపించినాం మా చంద్రబాబు నాయుడు, మా పుత్తా చైతన్య రెడ్డి గారు.